హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఆర్ఎల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఎల్స్, ఆర్ఎల్స్ అంటే లేకపోతే అని అర్థం. ఆర్ఎల్స్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో లేకపోతే అని చెప్పే సందర్భంలో మనం ఆర్ఎల్స్ను ఉపయోగిస్తాము. జస్ట్ షట్ అప్ ఆర్ఎల్స్, నోర్మూయ్ లేకపోతే. హరీ అప్ ఆర్ఎల్స్ యూ విల్ బి లేట్, తొందరగా నడు లేకపోతే లేట్ అవుతుంది. కమ్ ఎగ్జాక్ట్లీ అట్ 10 డైలీ ఆర్ఎల్స్ యూ విల్ లాస్ యువర్ జాబ్, రోజు 10 రావాలి లేకపోతే నీ ఉద్యోగం పోతుంది. లెట్స్ గో ఆర్ఎల్స్ వీ విల్ మిస్ ద ట్రైన్, త్వరగా వెళ్దాం లేకుంటే ట్రైన్ అందుకోలేము. హీ మస్ట్ నాట్ బి లేట్ ఆర్ఎల్స్ హీ విల్ మిస్ ద ట్రైన్, అతడు ఆలస్యం చేయకూడదు లేకపోతే ట్రైన్ దొరకదు. ఆర్ఎల్స్, ఆర్ఎల్స్ అంటే లేకపోతే అని అర్థం. ఆర్ఎల్స్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో లేకపోతే అని చెప్పే సందర్భంలో మనం ఆర్ఎల్స్ను ఉపయోగిస్తాము. జస్ట్ షట్ అప్ ఆర్ఎల్స్, నోర్మూయ్ లేకపోతే. హరీ అప్ ఆర్ఎల్స్ యూ విల్ బి లేట్, తొందరగా నడు లేకపోతే లేట్ అవుతుంది. కమ్ ఎగ్జాక్ట్లీ అట్ 10 ఆర్ఎల్స్ యూ విల్ లాస్ యువర్ జాబ్, రోజు 10 రావాలి లేకపోతే నీ ఉద్యోగం పోతుంది. లెట్స్ గో ఆర్ఎల్స్ వీ విల్ మిస్ ద ట్రైన్, త్వరగా వెళ్దాం లేకుంటే ట్రైన్ అందుకోలేము. హీ మస్ట్ నాట్ బి లేట్ ఆర్ఎల్స్ హీ విల్ మిస్ ద ట్రైన్, అతడు ఆలస్యం చేయకూడదు లేకపోతే ట్రైన్ దొరకదు.